అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటి వరకు డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో కొనసాగిన పెన్సిల్వేనియాలో కూడా సీన్ రివర్స్ అయింది. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ ఆశలు పెట్టుకున్న పెన్సిల్వేనియాలో మొత్తం 20 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. ఇక్కడ ఆది నుంచి ట్రంప్ ఆధిక్యం కొనసాగుతూ వచ్చినప్పటికీ ప్రస్తుతం బైడెన్ ముందంజలో ఉన్నారు. పెన్సిల్వేనియాలో బైడెన్ 5,587 ఓట్ల ఆధిక్యంలో ఉండడం విశేషం. ఈ రాష్ట్రంలో 95% కౌంటింగ్ పూర్తయింది. ఇక మిగిలిన 3 రాష్ట్రాలైన జార్జియా, నెవాడా, అరిజోనాల్లో కూడా జో బైడెన్ ఆధిక్యంలో ఉన్నారు. జార్జియాలో 99% కౌంటింగ్ పూర్తవగా బైడెన్ 1,097 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. నెవాడాలో 89% కౌంటింగ్ పూర్తి కాగా బైడెన్ 11,438 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక అరిజోనాలో 90% కౌంటింగ్ పూర్తి కాగా ఈ రాష్ట్రంలో బైడెన్ అత్యధికంగా 47,000 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ట్రెండ్ను పరిశీలిస్తే ట్రంప్ అధ్యక్ష స్థానం నుంచి తప్పుకోక తప్పని పరిస్థితి నెలకొంది. ఒక్క నార్త్ కరోలినాలో మాత్రమే ట్రంప్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నార్త్ కరోలినాలో ఇప్పటి వరకు 94% కౌంటింగ్ పూర్తయింది. ట్రంప్కు 50.9% ఓట్లు పోలవగా బైడెన్కు 48.69% ఓట్లు పోలయ్యాయి. ఇదిలా ఉంటే ట్రంప్ మాత్రం కౌంటింగ్ను వెంటనే నిలిపివేయాలని, కౌంటింగ్లో జరిగిన అవకతవకలపై కోర్టులను ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. పరిస్థితి అక్కడి వరకు వెళితే న్యాయ పోరాటానికి తాము సిద్ధంగా ఉన్నామని బైడెన్ క్యాంప్ ఇప్పటికే ప్రకటించింది. దీంతో అమెరికా ఎన్నికల ఫలితాలను ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. దాదాపు 99% ఓట్ల లెక్కింపు పూర్తయిన జార్జియాలో రీకౌంటింగ్ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. బైడెన్ ట్రంప్ మధ్య ఓట్ల శాతంలో స్వల్ప తేడా ఉండడమే ఇందుకు కారణం. ఓట్ల శాతంలో తేడా 0.5గా ఉండడంతో రీకౌంటింగ్ చేయాలని నిర్ణయించారు. 99% కౌంటింగ్ పూర్తయిన జార్జియాలో బైడెన్కు 49.40% పోలవగా ట్రంప్కు 49.37% పోలయ్యాయి. జార్జియా రాష్ట్రంలో మొత్తం 16 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. ఈ స్థానంలో ప్రస్తుతం బైడెన్ ఆధిక్యంలో ఉన్నారు. రీకౌంటింగ్ నిర్వహించాలని నిర్ణయించడంతో జార్జియా ఫలితం మరింత ఆలస్యం కానుంది. ఎన్నికల్లో గెలుపును డెమోక్రాట్లు తన నుంచి లాగేసుకుంటున్నారంటూ డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలను తోటి రిపబ్లికన్లే తిరస్కరిస్తున్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై విమర్శలు చేస్తూ ట్వీట్లు, పోస్టులు పెడుతున్నారు. ట్రంప్ వ్యాఖ్యలు అమెరికా ఎన్నికల ప్రక్రియను తగ్గించి చూపే విధంగా ఉంటాయన్నది వారి విమర్శ. మెయిలిన్ బ్యాలెట్లపై ట్రంప్ కొద్ది వారాలుగా నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఫలితాలు తనకు వ్యతిరేకంగా వస్తుండడంతో అసలు ఓట్ల లెక్కింపు ప్రక్రియే అన్యాయంగా, అవినీతిమయంగా ఉందని గురువారం ఆయన ఆరోపించారు. కానీ అందుకు ఆధారం చూపించడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. ఓడిపోతున్నానన్న ఉక్రోషం తప్ప ఆయన ఆరోపణలకు ఆధారాలు లేకపోవడంతో రిపబ్లికన్ పార్టీ సభ్యులే ఆయనపై విమర్శలు చేస్తున్నారు.
ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.